హలో అండి, నమస్తే. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. తెలుసు కదా నేను వీడియోస్ చేస్తుంటాను, ప్రాంక్ అవి ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ విషయం ఏంటంటే, నైట్ డిన్నర్ చేస్తున్నాను 9:45 ఆ టైంలో. కరాటీ కళ్యాణి అనే ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆమె ఒక ముగ్గురు అబ్బాయిలను తీసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చారు. మా ఏరియా కొంచెం డీసెంట్గా ఉంటుంది. అందరూ అరిచారు, ఏ శ్రీకాంత్ బయటికి రా బయటికి రా అని గట్టిగట్టిగా అరిచారు. ఏంటి విషయం అని నేను షర్ట్ చేంజ్ చేసుకొని ఒక డెలికేట్ టీషర్ట్ చిన్నది వేసుకొని బయటకు వచ్చాను. బయటకు వస్తే, వస్తానే నువ్వు సమాజంలో చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అది ఇది అని నన్ను తిట్టింది, దూషించింది బాగా. ఆమె ఏందమ్మా నువ్వు కృష్ణ సినిమాలో బాబి అని చేస్తావు కదా, అటువంటివన్నీ ఏం తక్కువ, మేము చేసేది ఇది కేవలం ఎంటర్టైన్మెంట్, స్క్రిప్టెడ్, జనాలకు పేమెంట్ ఇచ్చి మరీ చేస్తాము. అమ్మాయిలు వాళ్ళకై వాళ్ళే చేపించుకుంటారు, ఆర్టిస్ట్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అని కష్టపడేదో చేస్తున్నాము అని నేను చెప్పాను. చెప్తే ఆమె వచ్చేసి నాకు ఒక 100,000 రూపాయలు డబ్బులు ఇవ్వు, లేకపోతే నీకు నీ మీద కేసు పెడతాను, హైదరాబాద్లో తిరగనివ్వండి నిన్ను, నేను ఆ సంఘాలకు మహిళా సంఘాలకు తెలుసా నీకు, నేను తలుచుకుంటే ఏమేం చేస్తాను అది ఇది అని దూషించింది. నేను వింటూనే ఉన్నాను. వింటూనే ఉంటే తర్వాత విన్న వాళ్ళ పక్కన ఒక అతను ఉన్నాడు, అతను అంటే బీఎడ్ అంతా ఉంది. అతను వచ్చేసి పక్కకు తీసిపోయి భుజం మీద చేసి 70,000 ఇస్తా సెట్ చేసుకో ఎందుకు పంచాయతీ అని ఓకే అన్నాడు. నేను అయినా ఎందుకు ఇవ్వాలి మీకు, ఏంటి విషయము అన్నాను. సో ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఇంకా చేయను, నేను కట్ట డబ్బులు ఇవ్వను, ఎన్ని ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నీ పైన కేసు పెడతా అది ఇది అని నన్ను రెండేట్లు చంపకేసి కొట్టింది ఆమె. సో ఆడవాళ్ళు మేము కొట్టినా నువ్వు తీ కొడితే మటుకు చచ్చిపోతావు నువ్వు అది ఇది అని నన్ను అన్నదనమాట. అంటే ఇప్పుడు నేను ఆడవాళ్ళకి ఏదో ఉన్నాయంట కదా అంటారు కదా, ఆ సెన్స్లో సరేలే ఒక మా ఇంట్లో వాళ్ళు అనుకుని వదిలేశాను నేను. స్టిల్ మూడోసారి కొట్టింది. కొట్టిన తర్వాత వాళ్ళ తనతో పాటు ఒక ముగ్గురు వచ్చారు, వాళ్ళు పక్కన ఉన్న కట్టెలు అవి ఇవి తీసుకొని నా మీద కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వచ్చి నేను చేయెత్తాను అనమాట వాళ్ళపైన. సో ఈ విధంగా ఆమె ఎలా తయారైందంటే, లైక్ సంథింగ్ నేనేదో చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఏదైనా నచ్చకపోతే మీరు మీకు అర్థమవుతుంది, జస్ట్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు మేము కలిసి చేస్తున్నాము. అండ్ ఇప్పుడు సపోజు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, పుష్ప సినిమా, దాంట్లో ఐటమ్ సాంగ్ సమంత ఊ అంటావా అని ఎలా ఉంటుంది సాంగ్, అది 24 గంటలు టీవీలో ప్లే అవుతూనే ఉంటుంది. తర్వాత ఆషిక్ బనాయా సాంగ్ ఉంది, అది 24 గంటలు టీవీలో ప్లే అవుతూనే ఉంటుంది, పిల్లలు చూస్తూనే ఉంటారు. తర్వాత ఈమె చేసిన సినిమాలు ఉన్నాయి, అవన్నీ కొంచెం అడల్ట్ సినిమాలు చాలా ఉన్నాయి, కామెడీ ఆంటీ టైప్ లుక్. సో నేను చేశాను, తప్పేముంది, నాకు అర్థం కావట్లేదు. నేను రెగ్యులర్గా నా బ్రతుకు తిరుగు, ఇది ఆర్టిస్టు, నేనేదో చేయాలనుకుంటే నా మీద దూషించడం, డబ్బులకు నన్ను మభ్య పెట్టడం, ఈ విధంగా నన్ను ట్రై చేసింది ఆమె. లేకపోతే నీ అంతు తేలుస్తా, నీ పైన రేప్ కేసులు పెట్టిస్తా, అమ్మాయిని పిలిపిస్తా కావాల్సి కల్లా, ఈ విధంగా అన్నది. సో నేను నిన్న జస్ట్ ఆమె పిలిచింది కాబట్టి డెలికేట్ టీషర్ట్ వేసుకొని వెళ్ళాను. ఎండ కదా, వేడి కదా, ఎండాకాలం కదా, సో వాళ్ళు పట్టుకుంటేనే అది చినిగిపోయింది. సో వాళ్ళు ఆ విధంగా నన్ను, వాళ్ళు నలుగురు నా మీద చేయి చేసుకొని నన్ను కొంచెం జనాల ముందు షేమ్ చేశారు. ఐ నెవర్, నేను ఎవరి దగ్గర ఏ తప్పు చేయలేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అండ్ మీకు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో విషయం అర్థమైతే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా పేరు హ్యాష్టాగ్ పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి నాకు. అండ్ కొంచెం చెప్పండి అర్థమయ్యేటట్టు, ఎవరన్నా బ్యాడ్గా చెప్పినా కానీ, నేనైతే ఏ తప్పు చేయలేదు, వీడియోస్ మటుకు చేస్తున్నా ఎంటర్టైన్మెంట్ కోసం, శృతి మించి ఏవీ లేవు, సినిమాలకు కానీ ఏదైనా కొన్ని మించి చాలా ఉన్నాయి, వాటికి మించి నేను ఏ శృతి మించి ఏం చేయట్లేదు, ఇది నా బ్రతుకు తెరువు. ఐఎమ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు మై ఎడిటర్ కానీ, మా కెమెరామ్యాన్ కానీ, చాలామందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. అండ్ ఇది విషయము, ఆమె దీన్ని పెద్ద రాద్ధాంతం చేసింది. నిన్న వెళ్ళి నేను ఎస్ఆర్ నగర్లో పిఎస్లో ఇచ్చాను. ఇప్పుడు నా వీడియోలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆమె చేయాల్సిన మొదటి పని ఏంటి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా చేసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఇలా చేస్తున్నాడు నా పైన అని. ఆల్ స్క్రిప్టెడ్, మేము డబ్బులు ఇచ్చి చేపించుకుంటాం ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఆమె కంప్లైంట్ ఇవ్వకుండా నా మీద చేయి చేసుకోవడం, లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోవడం నాకు నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించింది మీరు చెప్పండి. యాక్చువల్గా మై వర్షన్ ఇది. అండ్ ఆమె నాకు థ్రెటనింగ్ చేస్తుంది, నేను చంపేస్తా, మనుషులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, గూండాలు వాళ్ళు వీళ్ళు అని. అండ్ ఇంకా చాలా సో మెనీ థింగ్స్ లైక్ రేప్ కేసెస్ పెడతాను, ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అని నన్ను థ్రెటన్ చేస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అండ్ వేర్ ఇట్ గోస్ అనమాట, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు. సో చెప్పాలి మై వర్షన్ దిస్ ఇస్ అని మీకు అర్థమవ్వాలని నేను చెప్తున్నాను. సో నా వర్షన్ ఇది, ఆమె వర్షను. ఇప్పుడు TV9 వాళ్ళు వీళ్ళు అందరూ ఫోన్ చేశారు వాళ్ళకి నైట్, ఆమె ఏదో చెప్పింది, అది నమ్ముతున్నారు అందరూ. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అనమాట, హ్యాపెండ్ అనమాట నైట్. చాలామంది చూశారు వీధిలో, మా ఇంటి దగ్గరికి వచ్చి, తన ఉండే ఏరియా వేరు, మా ఇంటి దగ్గరికి వచ్చి మా మీద గొడవ చేసి, నా షర్ట్ చింపి, డబ్బులు అడిగి, నన్ను బెదిరించి,
నేనేదో సమాజ సేవకురాలు అన్నది ఆమె ఆమె సమాజ సేవకురాలు అంటండి మరి నాకు తెలియదు ఆమె సమాజ సేవకురాలని సమాజ సేవకురాలు అయితే ఆమె ఒక ఎవరికన్నా కోటి రూపాయలు పెట్టి ఏదైనా సహాయం చేయమనండి ఎందుకు నాకు అర్థం కావట్లేదు చేయదు ఊరికి సమాజ సేవకురాలు అంటే ఎవరు ఒప్పుకుంటారు సో ఇది ఆమెకు నాకు జరిగిన యాక్చువల్ ఉదంతం అన్నమాట అండ్ మీకు చాలామంది కూడా లైక్ ఏదో నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి తొక్కాలి ఇలా సెన్స్లో ఆలోచన పూరితమైన విషమైన థాట్స్ ఉన్నాయి చాలామంది మనసుల్లో అర్థమవుతుందా ఏం కాదు ఏం చేయలేరు కారణం ఏంటంటే నేను జెన్యూన్గా వెళ్తున్నాను మీరే మీ ఆలోచన తీరే బాగలేదు నేనేమో జెన్యూన్గా వెళ్తున్నాను యూ కెన్ చెక్ ఆల్ మై వీడియోస్ జెన్యూన్గా నేను ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నాను మీ ప్రాబ్లం ఏంటి నచ్చితే చూడండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి అంతే కదా ఎందుకు నా మీద ఇంత కక్షపూరితంగా చేస్తున్నారో కొంతమంది కొంతమంది పేర్లు వచ్చాయి నా నోటీస్కి నేను చెప్తాను వాళ్ళ ఎవరో కూడా అండ్ నాకు నచ్చలేదు చేసిన విధానం నన్నేమో తప్పు చేసింటే నన్ను క్షమించండి కానీ నేనైతే తప్పు చేయలేదు 100% చెప్తున్నా దానికి వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు స్టఫ్ మొత్తం నాకు బీజేపీ తెలుసు టీఆర్ఎస్ తెలుసు ఈ విధంగా అంతా ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను సో నాకు మీ సపోర్ట్ కావాలి కైండ్లీ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ ఇట్లా గుద్దారనమాట నన్ను ఇక్కడ తగిలింది నాకు యూ కెన్ సీ ఆల్ దీస్ నేను నిన్న కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎమ్మెల్సీ చేయించారు పోలీస్ వాళ్ళు అండ్ థ్యాంక్స్ టు ద తెలంగాణ పోలీస్ ఎవ్రీథింగ్ అండ్ ఇది అండి యాక్చువల్ జరిగిన వర్షన్ సో కైండ్లీ ఆలోచించండి ఆమె డబ్బుల కోసం వచ్చింది నన్ను బెదిరించింది నన్ను కొట్టింది ముగ్గురు మనుషులతో తీసుకొచ్చి అండ్ నేను ఫేమ్ అవ్వాలని ఆమె అమ్మాయి ఫేమ్ అవ్వాలని సంథింగ్ ఏదో చేస్తుంది నన్నుగా తీసుకొని ఇది విషయం అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనేం చెప్పలేను దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్